ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. కొంచెం మీరు ఆ క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి, బుక్స్ ఎలా పొందాలి అనేది చెప్తే. ఇప్పుడు బుక్స్ గురించి అంటే మనం క్లాస్లోనే సెల్ చేస్తున్నాం అండి, ఎందుకంటే అది కాపీరైట్స్ మనం తీసుకున్నాం కాబట్టి బయట ఎక్కడ సెల్ చేయట్లేదు. సో ఓన్లీ ప్రస్తుతానికి క్లాసులో అమ్ముతున్నాము, అమెజాన్ నుంచి ట్రై చేస్తున్నాము. దానికి ఓకే అయిపోయిందంటే మనకు అమెజాన్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ వాటి నుంచి వీటి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం క్లాస్లోనే ఇస్తున్నాము. ఇక చిట్టి తంత్రాలు అయితే ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా వేరైపోయింది కాబట్టి మళ్ళీ తంత్రాలు ఎందుకని కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాం అది దాన్ని రిలీజ్ చేయన్నా వద్దా అనేది. ఎందుకంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా మనీ వైపు వచ్చింది కదా, మళ్ళీ తంత్రాలు అంటే మళ్ళీ అది వేరే అవుతుంది కాబట్టి దాని గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాం. మళ్ళీ చిట్టి తంత్రాలు రిలీజ్ చేసిన తర్వాత ఎన్నో అనుమానాలు ఉంటాయి, మళ్ళీ సబ్జెక్ట్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. దానికోసం కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు వేరే ఏదైనా పర్మిషన్ ఇవ్వాలనే ఆలోచనలో. చాలామందికి క్లాసెస్ మీద కానివ్వండి, బుక్స్ మీద కానివ్వండి డౌట్స్ ఉండింది, చిట్టి తంత్రం మీద కూడా మా హోటల్ లేకుండా ఇది 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 అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో ప్రీవియస్ వీడియో వరకు మనం కొన్ని చూసుకుంటే అండి, చాలామంది క్లాసెస్కి సంబంధించి కొంతమంది బుక్స్ అడగటం కానివ్వండి, క్లాస్ ఎప్పుడు అనేది కానివ్వండి, అండ్ స్టిల్ మనకు ఉండేటువంటి ఈ జర్నీలో ఇన్ని వీడియోస్ రావడం కూడా అంత చిన్న విషయం కాదు. చాలామంది మనీ ఒకటే కాదు ఆటిట్యూడ్ మారటం కూడా చాలామందిలో చూడటం కింద కామెంట్ బాక్స్లోనే కాదు, అండ్ కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది నాకే డైరెక్ట్గా గురించి మీ పేరు చెప్పి మాట్లాడే ఇలా అనంతకృష్ణ స్వామి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఈ సబ్జెక్టుకి ఇంత డిమాండ్ రావటం, బయట ఇలాంటి ఒక సబ్జెక్ట్ బయటికి వెళ్ళింది అని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అనంతకృష్ణ స్వామి గారు, అండ్ ఆలోచనలో కూడా మార్పులు రావడం కూడా చాలా మంచి అయిందని చెప్పేసి చాలామంది మాట్లాడటం కూడా జరిగింది. అండ్ ఆడియన్స్ కూడా అండి ఒక విషయాన్ని తీసుకునేటప్పుడు పాజిటివ్గా తీసుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసారా, వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు కాబట్టే సక్సెస్ఫుల్గా ఈ వీడియోస్ వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు. థ్యాంక్స్ టు దెమ్, థ్యాంక్స్ టు యూ. అండ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, మనకు సామాన్యంగా ఏం జరుగుతుందంటే మనం క్యాజువల్గా మనం రోజువారీ పనులు చేసుకుంటాం. మనం రోజువారి పనులు అంటే మనం ఉదయం లేవగానే డ్యూటీకి వెళ్ళిపోతాము, తర్వాత సాయంత్రం వచ్చేస్తాము. ఈ యొక్క హడావుడిలో ఈ యొక్క బిజీలో డబ్బు అనే విషయాన్ని మనం మర్చిపోయాం. ఓకే, దీంట్లో మనం చిన్న మార్పుల వల్ల మనం ఏ విధంగా జీవితాన్ని మనం సరి చేసుకోకొకటి. రెండోటి ఇప్పటివరకు మనకి ఎవరు క్వశ్చన్ అయ్యలేదు, ఒకవేళ క్వశ్చన్ వేస్తే ఎలా ఉంటుంది దాన్ని మనం ఒక్కసారి చూద్దాం. మీరు ఉదయం లేచారు, మామూలుగా మీ పనులను చేసుకున్నారు, చాలా హాయిగా ఉంది, రిలాక్స్గా ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓకే, ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇక మంచి వర్క్ చేద్దామనే మూడ్లో ఉన్నారు. మీరు ఆఫీస్ టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆఫీస్లో సీట్లో కూర్చున్నారు, సిస్టమ్ ముందు కూర్చున్నారు, హాయిగా ఒక మంచి మూడ్లో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక గంట వర్క్ చేస్తున్నారు, తగిమని ఒక ఫోన్ వచ్చింది, అది మీ అప్పులలో ఫోన్ వచ్చింది, మీకు ఎంత చిరాకేస్తుంది. అవును, ఒక్కసారి మంచి మూడంతా డిస్టర్బ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే మీరు రమ్మని చెప్పారు, ఇస్తా ఉన్నారు, ఏదో అన్నారు అయిపోయింది, కానీ దానికి మీకు ఏం సమాధానం చెప్పాలనో తెలియదు. ఇక్కడ వర్క్ మూడ్ పోతుంది, అలాగే మీ మూడ్ డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది, లేదంటే బయటికి పోవాల్సి వస్తుంది, ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. ఓకే, అంత అయిపోయింది, ఆఫీస్ అంత అయిపోయింది, హాయ్ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే మీ ఆవిడ ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళగానే ముందు బ్యాగ్ తీసేసుకుంటుంది, అది రోజువారు జరిగేది. తీసేసుకున్న తర్వాత మంచినీళ్ళు తెచ్చేస్తుంది, తర్వాత కాఫీ ఇస్తుంది లేదా టీ ఇస్తుంది, అంతవరకు హ్యాపీ. ఆ కాఫీ టీ తాగేటప్పుడు ఈరోజు మీరు ఎంత సంపాదించారని ఒక మాట అనింది అనుకోండి, ఈరోజు మీరు ఎంత సంపాదించారని ఒక మాట అన్నది అనుకోండి, ఎంత చిరాకేస్తుంది కదా, ఉన్నది కదా. అలాగే సరిగ్గా ఫస్ట్ అయిపోయింది, 5వ తారీఖు వరకు మీరు రెంట్ కట్టొచ్చు, 10వ తారీఖు అయినా సరే మీరు కట్టలేని పరిస్థితి, ఇంటి ఓనర్ ఫోన్ చేశాడు అనుకోండి, ఎంత చిరాకేస్తుంది. అవును, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి, ఎంత చిరాకు అనిపిస్తున్నాయి కదా. అవును, చిరాకు అనిపించకూడదు, ఎందుకంటే అవన్నీ మన అవసరాలు, వాటి మీద మనం ప్రేమను పెంచుకోవాలి. వాటి మీద ప్రేమను పెంచుకున్నప్పుడే అవన్నీ మీకు సాధ్యం అవుతాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి అంటే ప్రతి దగ్గర చిరాకెట్టడం, ఇదంతా ఎక్కడ వస్తుంది మీరు గమనించండి. మీరు ఏ సిచ్యువేషన్ తీసుకొని ఎటు వెళ్ళినా సరే, మనం చిన్నప్పుడు చెప్పుకున్నది ఎటు తిరిగినా సరే ఆవు కథకే వస్తుంది అని చెప్పేసి, మన ఆవు ఎవరు, మన ఆవు డబ్బే, కాబట్టి ఎటు తిరిగినా సరే డబ్బు దగ్గరికే వచ్చి పడుతుందండి. ఇప్పుడు ఆఫీస్లో అయినా సరే, ఇంటి దగ్గర అయినా సరే, ఇంకేదైనా అవసరాలైనా సరే, ఏదైనా సరే, ఎటు నుంచి ఎటు తిప్పినా సరే మీకు ఎక్కడికి వచ్చి పడుతుందంటే ఆ డబ్బు దగ్గరనే ముడిపడుతుంది.
కాబట్టి వీటిని మీరు ఎలా అధిగమిస్తారు? ఇంకెప్పుడు అధిగమిస్తారు? మీకు ఆలోచన ఎందుకు రాలేదు? అంటే ఇంకోసారి ఎవడు కూడా మీకు ఫోన్ చేసి మీకు ఎప్పుడు కూడా ఇది కావాలి ఇంకెప్పుడు ఇస్తావు అనేది అడగవద్దు. ఇక మీకు ఎవడు కాల్ చేసి క్వశ్చన్ అవుతుంది, మీకు కాల్ చేసి క్వశ్చన్ వేసే స్థితి మీరు తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా సరే మీరు ఇంటికి వెళ్ళగానే మీ భార్య మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, ఓకే ఇంత సంపాదించడం అనే కాకుండా పలాందానికి డబ్బులు కావాలి ఇప్పుడు ఎలా చేస్తారని కానీ ఇలా ప్రతి దగ్గర మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇలా పడుతున్నారంటే ఏ రోజు కూడా మీరు మీ యొక్క జీవితంలో సంపూర్ణత్వాన్ని చూడలేదు. ఓకేనా? అంటే మీ జీవితం సంపూర్ణంగా ఉందని మీరు అనుకున్నప్పుడు కదా మీకు ఏ లోటు అనేది ఉండదు. ఇదంతా మీకు ఏమవుతుందంటే ప్రతి దగ్గర లోటును చూస్తున్నారు, మీరు ప్రతి దగ్గర ఆలోచిస్తున్నారు ఏమని, అయ్యో ఫస్ట్ వస్తుంది ఫస్ట్ కాగానే నేను ఇప్పుడు ఇవన్నీ కట్టాలి ఎక్కడి నుంచి కట్టాలి ఆలోచిస్తున్నారు. దీనికి నేను చక్కని సొల్యూషన్ ఒక వర్డ్ చెప్పాను గతంలో, అన్ని రకాల బిల్లులు అన్ని రకాల డబ్బులు నేను సమయంలోపు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ ఒక వర్డ్ ఎంత పనిచేస్తుంది అంటే మీకు, మీరు ఇప్పటివరకు ఏమనుకున్నారంటే ఈ టైం అవుతుంది ఆ టైం లోపల నేను కడతానో కట్టాను అనే కన్ఫ్యూజ్లో ఉన్నారు మీరు. అంటే మీ యొక్క మైండ్కి అదే ట్రైన్ ఇచ్చారు మీరు, నేను చేస్తానో చేయనని ఒక కన్ఫ్యూజన్లో అదే ట్రైన్ ఇచ్చారు మీరు. కాబట్టి ఇది ఏమైపోయింది, మీకు సబ్కాన్షియస్ మైండ్ కూడా అదే తీసుకొని మీకు అదే కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ సమయానికి డబ్బులు ఇవ్వట్లేదు, అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం ట్రైన్ చేస్తారంటే నేను సమయానికి కడతానని మీరు ట్రైన్ చేస్తే మీ సమయానికి డబ్బులు వస్తాయి. ఓకే, మీకు కూడా ఎలాంటి ఒక ఆలోచన ఉండాలంటే డబ్బు సంపదైశ్వరం మీద మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మాత్రమే డబ్బు సంపదైశ్వరం మీ దగ్గరికి రావడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆలోచన తప్ప వేరే కలిగి ఉండొద్దు. ఇప్పుడు మీ ఆవిడ క్వశ్చన్ వేసేలోపు మీరు ఇంత రాగానే ఇదిగో ఈ డబ్బు లోపల పెట్టని ఇచ్చారనుకోండి, ఇంకొక మాట మాట్లాడుతుందా? ఎప్పుడు మాట్లాడదు, ఇక మాట్లాడడానికి ఇంకేం ఉండదు. మీరేం చేస్తారంటే ఇంట్లో కూడా అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ అవసరాన్ని మించి ఇవ్వండి, తప్పే ఉంది ఒకసారి ఇచ్చి చూడండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో సమృద్ధి తోడవుతుంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళ అవసరం మీద అడిగిన తర్వాత కానీ 10 సార్లు అడిగితే కానీ ఇవ్వలేని పరిస్థితి మనది. ఇదంతా ఎందుకు వస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎందుకు ఇరుక్కున్నారు, మీరు ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారంటే మీ జీవితంలో సంపూర్ణత్వాన్ని చూడట్లేదు మీరు. దీనికి మనకు ఒక మంచి సూత్రం ఉంది మన సబ్జెక్టులో, ఫస్ట్ సూత్రం ఇదే, నేనున్న నా జీవిత అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. ఈ పదాన్ని కనుక మీరు నమ్మితే, చదవడం కాదు వినడం కాదు దాన్ని బైహార్ట్ చేయడం కాదు, ఈ పదాన్ని ఒక్కసారి 10 సార్లు చదివి ఒక్కొక్క పదం ఎంత చక్కగా చెప్పబడింది దాంట్లో అనేది కనుక మీరు నమ్మితే ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు అన్ని సంపూర్ణతతో కూడి మీ యొక్క జీవితం ముందుకు సాగిపోతుంది. ఎక్కడ కూడా ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఇబ్బందులు పడకుండా, ఎవరి దగ్గర మీరు చేయి చాచకుండా, ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా, మనకు ఒక చిన్న సూక్తి ఉంటుంది, అనాయాసేన మరణం వినాధైన్యైన జీవనం, అంటే బాధపడుతూ ప్రాణం పోవద్దని ఒకటి, అలాగే ఎప్పుడు దైన్య స్థితిలో ఇతరులను అడిగే స్థితిలో మనం ఉండకూడదని మనకు పెద్దలు చెప్తారు. కాబట్టి ఆ స్థితి ఎప్పుడు కూడా లేకుండా మనం ఎప్పుడు సంపూర్ణంగా ఉండడానికి మీ యొక్క 2 వాక్యాలని నిరంతరం చెప్తూ ఉండండి. చెప్పడం వల్ల మీ జీవితంలో ఖచ్చితంగా ఒక పరిపూర్ణత్వం వస్తుంది. ఇక మళ్ళీ మీ జీవితంలో ఏనాడు కూడా మీరు ఇబ్బంది పడకుండా హ్యాపీగా అన్ని అవసరాలు ముందే తీరుస్తుంది విశ్వం. ఇది కూడా ఒక వాడు, నా అన్ని అవసరాలని నాకంటే ముందుగానే గమనించి తీరుస్తున్నటువంటి విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పదాలు చిన్న చిన్నగా మీరు తయారు చేసుకొని పాజిటివ్ వర్డ్స్ ఏవైతున్నాయో నిరంతరం చెప్తూ ఉండండి అంతే. ఇంకా మీరు దానికి అఫిర్మేషన్ అని మెడిటేషన్ అని ఎవరో ఏదో చెప్పరు కాదు. మనకి ఏది అనుకూలంగా ఉంది, మనకి ఏది పాజిటివ్నెస్ ఇస్తుంది, ఒక మిర్రర్ వరకు చెప్పాం, దాంట్లో ఏ పదాలు చెప్పాలి మీ అవసరాలు ఏమున్నాయో నాకు తెలియదు, నేను కొన్ని చెప్తాను మిగతా మీరు తయారు చేసుకోవాలి. అలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న పదాలు తయారు చేసుకొని ప్రతిరోజు నిరంతరం చెప్పడం వల్ల అవి అలవాటుగా మారి దాన్ని సబ్కాన్షియస్ మైండ్ పట్టుకోవడం జరుగుతుంది. ఇక మీ జీవితంలో ఏనాడు కూడా ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ వేయకుండా మీరు హ్యాపీగా సాఫీగా జీవనాన్ని కొనసాగించవచ్చు. లైఫ్లో తెలియకుండానే చాలా విషయాల్లో మనం, మీరు ఇందాక అవసరాలను గుర్తించకుండా కూడా విసుగు చెందుతూ ఉంటాము. ఎస్ ఎస్, అవన్నీ వాళ్ళు మన అవసరాలే, వాళ్ళు మన అవసరాల కోసం ఇచ్చారు. అవును, కానీ మనం సమయానికి ఇవ్వలేనప్పుడు మనకు ఒక రకమైన చిరాకు వస్తుంది. అవును, అది రావద్దు నేను అనేది, అందుకని దాన్ని కూడా ప్రేమతోనే స్వీకరించాలి. అప్పుడు అది అక్సెప్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైతే తిరస్కరించారో చిరాకు వేసారనుకోండి మీ దగ్గరికి డబ్బు రాదు, ఇక మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు మీకు మీ సమయానికి మీకు వాళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకు ముందు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పడం వల్ల ఏమవుతుంది, అది అక్సెప్ట్ చేసినట్టు అవుతుంది, సమయానికి డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు.